Hello guys, this is Vikas. Welcome back to my channel. And ఈరోజు వచ్చేసరికి మనకి చాలా మంది పర్సనల్ గా మెసేజ్ చేస్తున్నారు అండ్ కామెంట్స్ లో అడుగుతున్నారు సెకండ్ హ్యాండ్ కెమెరాస్ తీసుకోవచ్చా? యా ఆబ్వియస్లీ సెకండ్ హ్యాండ్ కెమెరాస్ తీసుకోవచ్చు కానీ కొన్ని పాయింట్స్ అయితే మనం గుర్తుంచుకోవాలి. ఏ పాయింట్స్ గుర్తుంచుకోవాలంటే సెకండ్ హ్యాండ్ కెమెరా తీసుకునే ముందు సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్రొఫెషనల్స్ దగ్గర కెమెరాస్ తీసుకోవద్దు. So first point for professionals daggara cameras teesukovadu. For example baga gamaniste wedding photographers unnaru vallu professionals work chestu untuntaru. So vaari daggara meer second hand camera konali ani anukunte ee point gamananchandi vallu continuous ga work chestu untuntaru. వాళ్ళు కంటిన్యూస్గా కెమెరాని యూజ్ చేస్తూ ఉంటుంటారు అన్నమాట. సో రెగ్యులర్గా వాళ్ళు యూజ్ చేయడం వల్ల కెమెరాని మనము కెమెరా యొక్క లైఫ్ స్పాన్ తగ్గిపోతూ ఉంటుంటుంది. ఎందుకంటే ఇది ఒక మిషనే కదా. సో దీనికి లైఫ్ స్పాన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో కొంత టైం అయ్యేసరికి దీని పని అయిపోతుంది. అందుకని వాళ్ళు రెగ్యులర్గా యూజ్ చేస్తారు కాబట్టి దాని యొక్క స్పామ్ తగ్గిపోతూ ఉంటుంటుంది అనమాట. సో అందుకని ప్రొఫెషనల్స్ దగ్గర కెమెరా తీసుకోవద్దు. ఒక కంటిన్యూస్గా వాళ్ళు షట్టర్ బటన్ యూజ్ చేస్తారు, కంటిన్యూస్గా వాళ్ళు లెన్స్ చేంజ్ చేస్తుంటారు, కంటిన్యూస్గా అంటే రెగ్యులర్గా వాళ్ళు బాడీని యూజ్ చేస్తూ ఉంటుంటారు అనమాట. సో ఎవరి దగ్గర కొనాలి, ప్రొఫెషనల్స్ దగ్గర కొనొద్దు. ఎవరి దగ్గర కొనాలి అంటే కొంతమంది ఉంటారు ఎలా అనుకున్నారు డాక్యుమెంటరీస్ తీసేవారి దగ్గర, లేకపోతే వాళ్ళ అవసరానికి కొనుక్కున్న వారి దగ్గర, లేకపోతే ఇంట్లో ఏదో వాళ్ళ ఫ్యామిలీ గ్యాదరింగ్స్కి కొనుక్కుని ఉంటారు. వాళ్ళు కొంత టైం అయిన తర్వాత వాళ్ళు అమ్మేస్తారనమాట. సో వాళ్ళకి ఇయర్లో ఒక కెమెరా కొని ఒక ఇయర్లో నాకు తెలిసి 1 or 2 months మాత్రమే యూజ్ చేస్తారు. రిమైనింగ్ టైం అంతా ఒక చోట ఉంటుంది అనమాట. సో దానివల్ల మనకి కెమెరా కొత్తగానే ఉంటుంది. సో అందుకని అంటే దానికి ఇంటర్నల్గా ఇష్యూస్ ఎక్కువగా ఉండవు. సో అందుకని ప్రొఫెషనల్స్ కాకుండా ఇటువంటి వారు ఎవరన్నా ఉన్నారు లేదా పర్సనల్గా యూజ్ చేసుకున్న వారు ఉన్నారు వీరి దగ్గర మీరు కెమెరా ట్రై చేయండి. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి మనకి షట్టర్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే షట్టర్ మనకి కెమెరాకి కొంత మాత్రం ఉంటుంది. APS-C కెమెరాకి అయితే షట్టర్ 1 lakh ఉంటుంది. అండ్ ఫుల్ ఫ్రేమ్ కెమెరాస్ అయితే షట్టర్ 2 lakh అబోవ్ ఉంటుందన్నమాట. సో ఈ పాయింట్ గమనించండి. మీరు కెమెరా తీసుకునేటప్పుడు షట్టర్ చెక్ చేసుకోండి. ఎంత షట్టర్ అయ్యింది, షట్టర్ కౌంట్ ఎంత అయ్యింది అన్నది మీకు అక్కడ చూపిస్తుంది. సో మీరు ఒక రాపిక్ తీసుకుని మీరు గూగుల్లోకి వెళ్ళి షట్టర్ కౌంట్ అని కొడితే చాలు, చాలా వెబ్సైట్స్ వస్తాయి. దాంట్లోకి వెళ్ళి మీరు ఈ యొక్క ఇమేజ్ని మీరు అప్లోడ్ చేస్తే ఎంత షట్టర్ అయ్యింది అన్నది తెలుసుకోవచ్చు అనమాట. సో APS-C కెమెరాతో తీస్తే 1 lakh మీకు ఫర్ ఎగ్జాంపుల్ 10,000 షట్టర్ అయింది అనుకోండి, ఓకే వర్తే, ఇంకా 90,000 ఉంది కాబట్టి మీరు తీసుకోవచ్చు. లేదు 90,000 అయిపోయింది అనుకోండి, ఇంకా 10,000 షట్టర్ ఉంటుంది. సో అప్పుడు మీరు తీసుకున్న ఎక్కువ కాలం మీ దగ్గర ఉండదనమాట. సో ఫుల్ ఫ్రేమ్ అనుకోండి 2 lakhs వరకు ఉంటుంది. సో 1 lakh అయిపోయినా ఇంకా 1 lakh ఉంటుంది. దాన్ని బట్టి మీరు ప్రైస్ అన్నది మీరు దీనికి ఫిక్స్ చేయొచ్చు. సో సెకండ్ పాయింట్ వచ్చేసరికి షట్టర్ కౌంట్ ఎంత ఉన్నదనేది తెలుసుకోవాలి. ఇంకా థర్డ్ పాయింట్కి వచ్చేసరికి ఏంటంటే అవుటర్గా మనము కెమెరా బాడీ ఎలా ఉన్నది అన్నది తెలుసుకోవాలి. అవుటర్గా కెమెరా బాడీ ఎలా ఉన్నదంటే రెగ్యులర్గా కెమెరా యూజ్ చేసేవాళ్ళు కంటిన్యూస్గా షట్టర్ కొడుతూ ఉంటారు. సో కొడుతూ ఉండడం వల్ల బటన్స్ జామ్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. సో బటన్స్ క్లియర్గా అంటే ఫ్రీగా అవ్వనమాట. సో అది మీరు చెక్ చేసుకోవాలి. అండ్ ఇంటర్నల్గా బాడీ ఎలా ఉంది, సో గ్రిప్స్ అని కానీ, లేదనుకుంటే డిస్ప్లే కానీ, డిస్ప్లే మీద స్క్రాచెస్ ఉన్నాయా, లేకపోతే బాడీ పైన స్క్రాచెస్ ఉన్నాయా, అండ్ బాడీ ఫంక్షనింగ్ ఎలా ఉంది, అండ్ పైన మౌంట్సే క్యాప్సే కరెక్ట్గా పడుతున్నాయా లేదా, అండ్ లెన్స్ కరెక్ట్గా ఫిట్ అవుతుందా లేదా, వ్యూ ఫైండర్ ఎలా ఉంది, అండ్ సెన్సార్ కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా. సో ఇవన్నీ మీరు అవుటర్గా చూసుకోవాలి. సో అవుటర్గా మీకు బాగా కనిపించి ఇంటర్నల్గా పోయినా బాధే. ఇంటర్నల్గా బాగా వర్క్ ఉండి అవుటర్గా ఏ ఫంక్షన్ పని చేయకపోయినా వేస్ట్. ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్ డైల్ సరిగ్గా వర్క్ అవ్వట్లేదు అనుకోండి, మీరు మోడ్ చేంజ్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడతారనమాట. లేదు ఈ ఫంక్షన్ సరిగ్గా పని చేయట్లేదు బటన్, అప్పుడు మీరు ఇబ్బంది పడతారనమాట. సో అందుకని ప్రతి బటను చెక్ చేయండి. ప్రతి బాడీ బయట ఉండే ప్రతి ఒక్కటే కూడా చెక్ చేసుకుని అప్పుడు మీరు కెమెరాకి వాల్యూ అనేది కట్టండి. సో ఈ 3 పాయింట్లు సెకండ్ హ్యాండ్ కెమెరాకి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ పాయింట్ ప్రొఫెషనల్స్ దగ్గర కాకుండా వేరే వాళ్ళ దగ్గర కెమెరా తీసుకోవడం, ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా యూజ్ చేస్తారు. అండ్ సెకండ్కి వచ్చేసరికి షట్టర్ కౌంట్, అండ్ థర్డ్ వచ్చేసరికి మనకి బాడీ అవుటర్గా బాగుందా లేదా. సో ఈ 3 పాయింట్లు మీరు యూజ్ చేసుకుని ఈ 3 పాయింట్లు తెలుసుకుని మీరు సెకండ్ హ్యాండ్ కెమెరా కొనడానికి ట్రై చేయండి. ఇంకోటి సజెషన్ ఏంటంటే ప్రజెంట్ సెకండ్ హ్యాండ్ కెమెరా కొనాలి అనుకున్నప్పుడు చాలామంది DSLR వైపు వెళ్తుంటారు. అండ్ మీకు ఒక సజెషన్, DSLR తీసుకోవాలనుకుంటే మీకు నెక్స్ట్ ఎక్కువగా ఫర్దర్గా ఎక్కువ లెన్స్ ఆప్షన్ అయితే ఉండదు ఎందుకంటే DSLR తగ్గిపోతుంది మిర్రర్లెస్ అన్నది పెరుగుతుంది కాబట్టి సో లెన్సెస్ అనేవి కొత్తగా మ్యానుఫ్యాక్చర్ అయితే చేయరు ఉన్న లెన్స్లే వాడుకోవాలి సో ఈ పాయింట్ గమనించండి ఒకవేళ మీరు మిర్రర్లెస్ తీసుకోవాలనుకుంటే సెకండ్ హ్యాండ్ మిర్రర్లెస్ తీసుకోండి DSLR తీసుకుంటే మీరు ఆ యొక్క లెన్స్ ఆ కెమెరాకే అవుతుంది కొత్తగా మ్యానుఫ్యాక్చర్ అనేవి దొరకవు సో సెకండ్ హ్యాండ్ కెమెరాకి పాయింట్స్ గుర్తు చేసుకోండి సో తర్వాత వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి